హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు రంజని తెలుగు వ్లాగ్స్. సో ఈరోజు నేను మీతో పాటు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను శారీ ప్రీప్లేట్స్ అండ్ ఫోల్డింగ్ అండ్ ఐరనింగ్. అండ్ ఫస్ట్ టైం కనుక మీలో ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ ఇంతవరకు నన్ను ఇన్స్టాగ్రామ్లో కనుక ఫాలో అవ్వకపోతే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, సో చెక్అవుట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సో డైలీ అప్డేట్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇప్పుడు మీతో పాటు నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా ఈజీ వేలో ఎలా ఫోల్డింగ్ ఐరనింగ్ ఎలా చేసుకోవాలి మీకు మీరే ఒకరి సహాయం లేకుండా అనేది మీతో షేర్ చేసుకుంటాను. సో చాలా వరకు నేను కూడా ఇంతకుముందు ఒకరి హెల్ప్ తీసుకొని శారీ డ్రేపింగ్ అది చేసుకునేదాన్ని. సో తర్వాత అలా నేర్చుకున్నాను అన్నమాట. సో చాలా ఈజీ వే అండి. సో ఎవరికైనా స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరికైనా శారీ అస్సలు రాదు డ్రేపింగ్ అనుకునే వాళ్ళకి చాలా ఈజీ వే అన్నమాట. సో మనం పళ్ళు పాట అంతా ఎంతవరకు కావాలో అనేది మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ చాక్ పీస్ తోటి. సో మీకు అప్పుడే తెలుస్తుంది. ఫస్ట్ మీరు కట్టు చెంగు ఉంటుంది కదండి, సో రౌండ్గా నడుం చుట్టూ ఇలా తీసుకున్న తర్వాత సో మనం పళ్ళు వేసుకుంటాం. ఫస్ట్ పళ్ళు పెట్టుకున్నాకే శారీ కట్టుకుంటాం కదా, అంటే కుర్చీలు అవన్నీ. సో అది మార్క్ చేసుకోవాలన్నమాట, ఎంత పళ్ళు అనేది మనకి షోల్డర్ పార్ట్ నుంచి ఎంత లాంగ్ ఉండాలో అనేది మార్క్ చేసుకొని మీరు ఇలాగా క్లిప్స్తో మ్యాక్సిమం యూజ్ చేయండి ఫస్ట్. అండ్ ప్రతిదీ పిన్స్ అనేవి యూజ్ చేస్తే ఎలా ఉంటుందంటే హోల్స్ అనేవి పడిపోయి జరి అనేది దూరంగా జరిగిపోతుంది అన్నమాట. సో చూసారు కదా నేను ఎండింగ్లో 2 క్లిప్స్ అనేవి పెట్టాను. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఈజీగా ఫోల్డింగ్ అయిపోతుంది అన్నమాట. చాలా స్టిఫ్గా ఉంది ఈ శారీ యాక్చువల్లీ. ఇది వచ్చేసి సిల్క్ శారీ అండి, కాంచీపురం సిల్క్ శారీ. మనకి ఇది వచ్చేసి 2000 బిల్లోనే. సో లక్ష్యా సిల్క్స్లో నేను పర్చేస్ చేశాను. సో మీరు కూడా పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో మనకి లక్ష్యా సిల్క్స్లో వచ్చేసి మనకి 1500 నుంచి శారీస్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. చాలా కాస్ట్లీ శారీస్ ఉంటాయి 10,000, 20,000. సో అలా మనకి 1500 నుంచి ఎంత రేట్లో కావాలన్నా వీళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట. సో చూసారు కదా ఇప్పుడు నేను పిన్ అనేది సెట్ చేస్తున్నాను అక్కడ. సో పిన్ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఐరనింగ్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడ స్టిఫ్నెస్ ఉండాలి మెయిన్ స్టార్టింగ్లోనే. సో అప్పుడు చెప్పిన మాట వింటుందన్నమాట పళ్ళు అనేది. సో బార్డర్ అయితే చాలా స్టిఫ్గా ఉంది అండ్ సో మ్యాక్సిమం అందుకే నేను పిన్స్ అనేవి చాలా తక్కువ పెట్టాను. సో మళ్ళీ క్లిప్ అటాచ్ చేసుకుంటాం అండ్ తర్వాత సో మళ్ళీ చాలా దగ్గరగా పెట్టుకుంటూ వస్తున్నాను అన్నమాట. సో మనకి ఇలా టేబుల్ అనేది ఉంటే టేబుల్ దగ్గర కూడా క్లిప్స్ పెట్టేసుకోవచ్చు. సో టేబుల్కి అటాచ్ చేసుకొని శారీ పళ్ళుని ఇలా పెట్టేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పళ్ళు ఎంత కావాలనేది పెట్టుకుంటున్నాను. సో షోల్డర్ దగ్గర చూసారు కదా ఎలా పెట్టుకున్నాను. అండ్ పెట్టుకున్న తర్వాత మనకి ఇలా నడుం వరకు ఎంతవరకు అయితే అదే రౌండ్ తిరుగుతుందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఐరనింగ్ మరి కింద వరకు చేసేసినా అంత లుక్ ఉండదు. సో నేనైతే షోల్డర్ నుంచి కొంచెం వేస్ట్ వరకు ఎంతవరకు కావాలో మార్క్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఎవ్రీ ప్లేట్స్ని నేను ఇలా సెపరేట్ చేసుకుంటున్నాను బికాజ్ నేను అంటే ఐరనింగ్ చేసిన తర్వాత మళ్ళీ సెపరేట్ చేయడం అయితే అవ్వదు. సో చూసారు కదా క్లిప్స్ పెట్టాను కదా, సో అక్కడ నేను పిన్ పెట్టి క్లిప్ మళ్ళీ తీసేస్తున్నాను. అండ్ ఎందుకంటే కొంచెం జరుగుతున్నట్టు అనిపించింది, సో క్లిప్ రిమూవ్ చేసి నేను ఐరనింగ్ చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ పిన్ అనేది నేను శారీ డ్రేపింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. సో క్లిప్ అనేది ఎండింగ్ పార్ట్లో కొంచెం పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసారు కదా ఇలా ఐరనింగ్ చేసుకుంటాం అన్నమాట. సో కొన్ని హెవీ శారీస్ అంటే ఐ మీన్ కాస్ట్లీ శారీస్ అయితే మీరు మ్యాక్సిమం న్యూస్ పేపర్స్ అనేవి యూజ్ చేయండి. ఆల్రెడీ నేను ఓల్డ్ వీడియో ఒకటి ఉంది, అది కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. శారీ డ్రేపింగ్ పట్టు శారీ ఏది ఎలా డ్రేప్ చేసుకోవాలి ఈజీ వేలో అనేది కూడా చేశాను. అండ్ ఇది వచ్చేసి ఇలా మార్క్ చేసుకున్నానండి, చెప్పాను కదా కట్టు చెంగు రౌండ్గా మనం ఇలా తిప్పి కట్టుకుంటాం కదా. అసలు నేను నాకు కొంచెం కుదరక వీడియో తీయలేదన్నమాట కొంచెం. అండ్ ఇక్కడ నేను మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఫ్రంట్ ప్లేట్స్ అన్నమాట, అంటే కుచ్చిళ్ళు. సో కుచ్చిళ్ళు పెట్టుతున్నాను. సో ఇది కూడా చాలా ఈజీ వే అండి, చాలామందికి పట్టుకోవడం రాక జరిగిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు క్లిప్స్ కూడా యూజ్ చేసి పెట్టుకోవచ్చు జాగ్రత్తగా, బట్ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. బట్ అలవాటు అయిపోయే కొద్దీ మీరే చాలా ఈజీగా చేసేయగలరు. సో చూసారు కదా పళ్ళు పాటు నేను తీసిన అన్నమాట. సో పళ్ళు పాటు అంతా ఐరనింగ్ అయిపోయింది వేస్ట్ వరకు. సో అదంతా తీసి ఇప్పుడు నేను ఏదైతే కుచ్చీలు చూపించానో అది మీకు ఐరనింగ్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు పైన కుచ్చీలు పెట్టుకుంటాం కదండి హ్యాండ్ తోటి, అక్కడ మళ్ళీ క్లిప్స్ పెట్టేస్తున్నాను నేను. సో క్లిప్స్ యూజ్ చేసి మళ్ళీ ఐరనింగ్ చేస్తాను. సో ఎండింగ్ పార్ట్ కూడా మనం జాగ్రత్తగా
ఐరనింగ్ అది చేసుకోవాలి. బికాస్ మన ఇది ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది పైన కుర్చీలు. సో ఎండింగ్లో ఏంటంటే ఇంకొకరు హెల్ప్ కూడా తీసుకోకుండా మన ఐరనింగ్ అనేది చేసేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం జరగవు అన్నమాట. సో ఒక బొమ్మకి కడితే ఎలా ఉంటుందో కదలకుండా సారీ అలానే ఉంటుంది. సో చాలామంది సెలబ్రిటీస్ని చూస్తూ ఉంటాము. సో చాలా నీట్గా సారీ డ్రేపింగ్ చాలా అసలు కదలకుండా ఉంటుందన్నమాట. సో బికాజ్ వాళ్ళు ఎక్కువ అదే ఐరన్ అది చేయడం వల్ల అది కదలకుండా ఉంటుంది. సో మనం ఏ ఫంక్షన్స్కైనా ఏ టెంపుల్స్కైనా ముందుగా మనం ఇది సారీ ఫోల్డింగ్ చేసేసుకొని చక్కగా ఐరనింగ్ చేసుకొని పెట్టేసుకుంటే సో ఎవరి హెల్ప్ లేకుండా హ్యాపీగా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, అండ్ చూసారు కదా ఇలాగ మన కుర్చీల దగ్గర స్టార్టింగ్లో నేను స్లిప్ పెట్టేశాను. సో ఐరనింగ్ చేస్తున్నాను కొంచెం అటు ఇటుగా ఉన్నాయి కదా మీరు చూస్తున్నారు స్టెప్స్ అనేవి, అవి మళ్ళీ సర్దుతాను అన్నమాట. సో కొంచెం ఎందుకంటే అస్సలు మాట వినట్లేదు సారీ. సో అందుకే నార్మల్గా ఐరన్ చేసేసి అప్పుడు మళ్ళీ సర్దుతున్నాను అన్నమాట లైన్గా అన్నీ పెట్టుకొని వచ్చి సెంటర్లో. సో కుర్చీలకి పైన కింద కాకుండా పిన్స్ మధ్యలో పెడతామన్నమాట. సో మిడిల్లో పెట్టిన తర్వాత నేను ఓన్లీ ఎండింగ్స్ క్లిప్స్ యూజ్ చేశాను. సో ఇలా నీట్గా వస్తుంది, మళ్ళీ ఐరనింగ్ చేసుకుంటాను. ఇలా పిన్ పెట్టేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా ఉంటుంది. సో ఇది టిప్ అనేది ఫాలో అవ్వండి. అండ్ ఇంకో టిప్ ఏంటంటే, ఇందాక చెప్పాను కదా, అండ్ మనం ఎప్పుడైతే మనం శారీ అంతా మనకి మనం చేసుకోగలము అన్న కాన్ఫిడెంట్ వచ్చి ఇలా మనం ఫోల్డింగ్ అన్నీ చేసేసుకుంటాం, బట్ బ్లౌజ్ పిన్ పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అది కూడా వర్క్ బ్లౌజెస్ అయితే చాలా కష్టం అన్నమాట. సో దానికి ముందే మీరు బ్లౌజ్కి పిన్ యూజ్ చేసేసి పిన్ పెట్టేసుకోండి బ్లౌజ్ వేసుకోకముందే. సో అప్పుడు బ్లౌజ్ వేసుకుంటే చాలా ఈజీగా ఎవరి హెల్ప్ తీసుకోకర్లేదు. ఇంకా ఫ్రంట్ ప్లేట్స్కి అవి మనం పెట్టేసుకోవచ్చు. సో మెయిన్ షోల్డర్ దగ్గర పిన్ పెట్టుకోవడమే కష్టం కాబట్టి షోల్డర్ దగ్గర అండ్ 5 inches డౌన్లో ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకో పిన్ యూజ్ చేయండి. సో అస్సలు కదలమన్నా కదలదు అన్నమాట వాళ్ళు. సో అదొక టిప్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకు మనమే కట్టేసుకోవచ్చు ఇంకెవరి హెల్ప్ లేకుండా. సో పిన్ పెట్టడానికి కూడా ఇంకొకరిని పిలిచే అంత అవసరం లేదు, మనకు మనమే ఈజీగా శారీ అనేది డ్రేప్ చేసుకోవచ్చు. సో శారీ డ్రేపింగ్ ఎంత ఈజీగా అని అనిపిస్తుంది మీరు వన్స్ ఈ ఫోల్డింగ్ అది నేర్చుకుంటే. సో చూసారు కదా, నేను అయితే కుర్చీల పార్ట్ అంతా కూడా ఐరనింగ్ అయిపోయిన తర్వాత రివర్స్ ఫోల్డింగ్లో చేసి ఇవన్నీ కూడా మీరు వీడియోలో చూస్తున్నట్టుగా ట్రై చేయండి. కొన్నిటి దగ్గర నేను మిస్ చేశాను చెప్పడం. అండ్ చూసారు కదా ఈ పళ్ళు పార్ట్ అంతటి దగ్గర కొంచెం అటు ఇటుగా అవుతుంది, బట్ ఓకే మేనేజ్ చేయొచ్చు ఎందుకంటే ఆల్రెడీ ఐరనింగ్ చేసాం కాబట్టి అవి మరీ నల్లగవు అన్నమాట. సో ఒక్కసారి కట్టుకునేటప్పుడు కొంచెం మంచిగా కట్టుకుంటే సరిపోతుంది. సో ఇది చాలా స్టిఫ్గా ఉంది యాక్చువల్లీ బార్డర్. సో ఓన్లీ బార్డర్ మాత్రమే మనకి పెట్టుకుంటే బాగుంటుందండి. ఫోల్డింగ్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మరీ యెల్లో కలర్ కనిపించేలాగా మనం పెట్టుకుంటే పళ్ళు అనేది బాగోదు, నాకైతే అలా నచ్చదు. సో అందుకే నేనైతే మాత్రం చిన్న పళ్ళు చిన్నగానే పెట్టుకుంటాను బార్డర్. సో నాకు చాలా ఇష్టం అలా అయితేనే. సో బార్డర్ అంత లెంత్లో ఉంటేనే ఇష్టం చాలా వరకు. పెద్ద బార్డర్స్ అయినా అదే లెంత్లో పళ్ళు అనేది పెట్టుకుంటాను అన్నమాట. సో అదే నాకు చాలా నచ్చుద్ది. సో చూసారు కదా చాలా ఈజీగా ఫోల్డింగ్ అయిపోయింది. సో చాలామంది ఫోల్డింగ్ చేసినప్పుడు ఈ పళ్ళు ఏదైతే ఉందో ఆ పార్ట్ని కూడా లోపల పెట్టేస్తారు సారీ. నాకు ఎందుకు అలా నచ్చదు అన్నమాట, ఎందుకంటే అది కూడా నలిగిపోతుంది అన్న ఉద్దేశంతో నేను పెట్టను. సో నేనైతే మాత్రం ఇలాగ రౌండ్గా పెట్టేస్తాను అనమాట. సో పళ్ళుకు కూడా పిన్స్ పెడతాను కదా, అవి కూడా నేను రిమూవ్ చేయను కట్టుకున్న తర్వాత. సో అలా వదిలేస్తేనే కొంచెం బాగుంటుంది, ఎందుకంటే మనం క్యారీ చేయలేం శారీని. సో ఇలాగ రౌండ్గా మనం ఈ పళ్ళు అనేది నేను రొటేట్ చేసేస్తున్నాను. సో చాలామంది పళ్ళుని లోపల శారీలోకే కొంచెం ఫోల్డింగ్ చేస్తూ ఉంటారు అన్నమాట పాకెట్ లాగా. సో ఇది వచ్చేసి నేను ఇలా పెడుతున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కలా చేస్తూ ఉంటారు. సో నేనైతే నాకు కన్వీనియంట్గా ఎలా ఉన్నది అనేది నేను చేసుకుంటాను. సో ఇదంతా కూడా పళ్ళు పార్ట్ని నేను ఇలా రొటేట్ చేసేసుకుంటున్నాను అన్నమాట నాకు నచ్చినట్టుగా. సో మీ ఇష్టం, ఎలా అయినా చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఫోల్డింగ్ అనేది మిస్ అవ్వకుండా ఇలా చేస్తున్నాను అన్నమాట. వన్స్ దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపల శారీ లోపలికి పెట్టిన అంత బాగోదు. సో క్లిప్స్ యూస్ చేస్తున్నాను చెప్పాను కదా, సో క్లిప్స్ యూస్ చేశాను. అండ్ నేను లాస్ట్ వీడియో శారీ డ్రేపింగ్ది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది 1.7 million క్రాస్ అయ్యింది. అండ్ ఈ వీడియో కూడా క్రాస్ అవుతుంది అనుకుంటున్నాను, అట్లీస్ట్ 1 million అయినా. అండ్ మీకు యూజ్ అయితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.